సినిమా ఇండస్ట్రీలపై ఉన్న ఆసక్తి కొద్దీ కన్నవాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ కు వచ్చేసి ఈ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన అనేక మందిలో రవితేజ కూడా ఒకరు పంతొమ్మిది వందల తొంభై నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఒంటరి ప్రయాణం చేశాడు చిన్న చిన్న వేషాలు వేస్తూ జూనియర్ ఆర్టిస్టు లాగా కష్టపడ్డాడు అలా నటిస్తూ నటిస్తూ మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి నీ కోసం అనే చిత్రం ద్వారా హీరోగా మారారు ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు రవితేజకి ఎన్నో రోజులు కలలు కన్నా ఎంతో ఇబ్బంది పడ్డాడు అయితే అనుకున్నది మాత్రం సాధించాడు రవితేజ ఆయన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పూరి జగన్నాథ్ లాంటి ఫ్రెండ్స్ తో సూపర్ హిట్స్ కొట్టాడు స్టార్ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు అయితే దాదాపు హీరోగా కూడా అరవైకి పైగా సినిమాలో నటించిన రవితేజ ఎందుకు ఇప్పటికే మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయాడు ఆయన సినిమాకి పెద్ద హీరోల సినిమాకి బడ్జెట్ విషయంలో కాస్త తేడా ఉన్నా రెమ్యురేషన్ విషయంలో చాలానే తేడా ఉంటూ వస్తుంది పైగా యాభై కోట్లకు మించి అతడి మార్కెట్ లేదు అనే భ్రమలో రెండు వేల ఒకటి వరకు మార్కెట్ ఉండిపోయింది అనుకున్నట్లుగానే మొట్టమొదటిసారి ధమాకా సినిమాతోనే ఆయన వంద కోట్ల క్లబ్ లో చేరారు కానీ ఇటీవల కాలంలో వస్తున్న చిన్న హీరోలు సైతం వంద కోట్లు అవలీలగా సాధిస్తున్నారు ఆయన కూడా ఇరవై ఏళ్ల పాటు నటించినా కూడా ఎందుకు రవితేజ అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేదు అనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఒక్క హిట్ కొడితే మూడు ఫ్లాఫులు వరుసగా వస్తున్నాయి అలాగే కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే సాధిస్తున్నారు ఒకప్పటి మాస్ రేంజ్ అతని చిత్రాల్లో ఉండట్లేదు మాస్ మహారాజ్ అనే పేరు సార్థకమయ్యే సినిమాలు తీయడం లేదు ఇప్పటికింకా అతడు మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు ఆల్మోస్ట్ వయసు కూడా పెద్దదైపోయింది మరి ఇంకా టాప్ వన్ హీరోల సరసన చేరుతాడా అంటే అది పెద్ద అనుమానమే ఇప్పటి హీరోలంతా పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు మరి రవితేజ మాత్రం ముక్కుతో మూలుగుతూ విజయాలు అందుకుంటున్నారు ఇలాగే కొనసాగితే మరికొన్ని సినిమాలతో రవితేజ కెరియర్ ముగిసిపోవడం ఖాయం